హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న బర్గర్ లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి భోగి రోజుని అలాగే సంక్రాంతి రోజుది కూడా కలిపి పెట్టాను. ఇదైతే భోగి రోజు. భోగి రోజు అమ్మకి అయితే భోగిపళ్ళు వేస్తామని చెప్పి జస్ట్ కొంచెం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డెకరేట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది చేసింది నేను షార్ట్ వీడియోలో పెట్టాను, చూడకపోతే చూడండి. ఇప్పుడు అదే అయితే డెకరేషన్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్. ఇదైతే సెకండ్ టైం అమ్ముకి వేయడం, ఫస్ట్ టైం ఆల్రెడీ వేసాం కదా, ఇది సెకండ్ టైం అన్నమాట. ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాము. ఇవైతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి అయితే అత్తయ్య ప్యాక్ చేస్తున్నారు. అమ్మ అయితే రెడీ అయిపోయింది, కూర్చోబెట్టాము. కూర్చుని రైమ్స్ ఉంటుందన్నమాట, కొంచెం అవి పెడితే సైలెంట్గా కూర్చుంటుంది, అవి చూస్తా లేకపోతే అల్లరి చేస్తుంది. మొత్తం తీసేయమని చెప్పింది, తనకి అలా గుచ్చుకున్నా ఏం చేసినా ఉండవు. అమ్ము పట్టులంగా బ్లౌజ్ నేను వర్క్ చేసింది, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ అమ్మకైతే ప్రెసింగ్ ఇయర్ రింగ్స్ పెట్టాము. ఫస్ట్ టైం అయితే పెట్టలేదు, ఇప్పుడైతే పెట్టాము. అవి బాగుందా అని చెప్పి అడిగేటప్పుడు అయితే తీసేస్తుంది, అవి మళ్ళీ పెడుతున్నామా అలాగే తీసేస్తుంది. అవి పెడుతూనే అమ్మకైతే ఇయర్ రింగ్స్ ఇంకా కుట్టించలేదు. ఇప్పుడు సెకండ్ బర్త్డే వచ్చిన తర్వాత 3 ఇయర్స్ వస్తాయి కాబట్టి అప్పుడైతే చెవులు కుట్టించుతాము. ఇవి ఊరికనే తీస్తుంది కదా అని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తుంటే నొప్పి వస్తుంది, కానీ కొంతసేపు అయితే ఉంచుకుంది. ఇక్కడైతే భోగిపళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. హార్త్ ఇచ్చేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇక్కడ వాళ్ళ నానమ్మ అయితే, వాళ్ళ నానమ్మ తాతయ్య భోగిపళ్ళు వేస్తున్నారు, పెద్దవాళ్ళు కదా. ఇక్కడైతే నేను భర్తం అయితే వేస్తున్నాము. అవి వేసిన తర్వాత పైకైతే చూడట్లేదు, ఎందుకంటే ఆ కాయిన్స్ అవి చేంజ్ ఉంటుంది కదా, అవి పన్నీవి అవే ఆవిడే తీసుకుంటుంది. మామూలుగా అయితే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకుంటారు, తనే తీసుకుంటుంది, తన వల్ల పడుతున్నాయి కదా. ఇక్కడ అమ్మను ఇంటి పక్కన ఉన్న మామగారు వేస్తున్నారు, ఆ రోజు నాన్న అయితే రాలేదు. ఇవి మా మేనత్త, మా అమ్మ వాళ్ళ తమ్ముడి వైఫ్. ఇప్పుడు అమ్మమ్మ వేస్తున్నారు, అమ్మమ్మను మా వయోల పాప అన్నమాట తను. ఇక్కడైతే చింతలకి వేస్తున్నాము. చింతలకి ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు కావాలని ఏడుస్తుందని చెప్పి కూర్చోబెట్టి అయితే వేస్తున్నాం అన్నమాట. ఒకళ్ళకి వేస్తే నాకు కావాలని అనుకుంటారు కదా చిన్నపిల్లలకి, అదొక సరదా. ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసాము, మళ్ళీ షర్ట్ మీద అయితే ఏం వేస్తామని చెప్పి డ్రెస్ చేంజ్ చేసి వేస్తున్నాం. ఇక్కడ ఈవినింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ వేసాము. ఇక్కడ ఏదో తను కావాలని సరదా పడుతుందని చెప్పి ఊరికన అయితే వేసాము. Thank you.
ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈవినింగ్. ఇక్కడ ఇప్పుడు చింతలకు అయితే వేస్తున్నాం అన్నమాట. అమ్మ నాన్న అయితే వేస్తున్నారు. నాన్న మార్నింగ్ రాలేదని చెప్పాను కదా. ఇక్కడైతే నేను వేస్తున్నా అన్నమాట. అమ్మ అయితే అమ్మని కూడా కూర్చోబెడదామని అనుకున్నాము, కానీ తను ఏడుస్తుంది. మార్నింగ్ పిన్ని వాళ్ళకి కుదరట్లేదని చెప్పి రాలేదు. ఇక్కడికి వస్తున్నారని చెప్పి కూర్చోబెడదామంటే ఉండట్లేదు, అస్సలు ఉండట్లేదు, ఏడుస్తుంది. ఇంకా అందుకే నేను నుంచుని పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత పిన్ని వచ్చిన తర్వాత నేను కూర్చోబెట్టుకుని తనకి వేయించాను. నేను ట్రైపాడ్గా అయితే పెట్టలేదు, నాన్న తీస్తున్నారు. నేను తీస్తున్నానో లేదో నాకు తెలియదు అని చెప్తుంటే వెళ్ళి చూసుకుని వస్తున్నాను అన్నమాట, తీస్తున్నారా లేదా అని చెప్పి. అందుకే అలా తిరిగాను. ఇక్కడ వద్దనైతే తీసేస్తుంది, నాన్న వేస్తుంటే ఏడుస్తుంది అని చెప్పి ఇంకా ఎక్కువ అయితే తీయలేదు. పిన్ అయితే వచ్చారనమాట, పిన్ వేస్తుంది ఇప్పుడు. అసలు ఉండట్లేదు అని చెప్పి నేను ఇంకా కూర్చుని పిన్ని వేస్తుంటే అప్పుడు అమ్మకి వేయించాను. భోగి వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇది అయితే సంక్రాంతి రోజున విడివిడిగా అయితే తీయలేదు, ఎందుకంటే భోగి రోజు అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ నెక్స్ట్ 2 డేస్ ఇవి పిండి వంటలకి వాటికే సరిపోయింది, అందుకే ఇంకా ఎక్కువ వీడియో అయితే తీయలేదు. భోగి రోజు సంక్రాంతి రోజు మాత్రమే తీసాను, ఆ 2 కలిపి పెడుతున్నాను ఇప్పుడు. పిండి వంటలు అంటేనే అమ్మమ్మ లేనిదే మేము అసలు ఏది పిండి వంటలు అనేది చేయము. అమ్మమ్మకి ఎప్పుడు కుదిరితే అప్పుడే వండుతాం అన్నమాట. అమ్మ అయితే అస్సలు చేయదు, అమ్మమ్మ లేనిదే. అమ్మమ్మ అయితే కంపల్సరీ ఉండాలి. ఇక్కడైతే జంతికలు వేస్తున్నారు. ఆ రోజు జంతికలు కజ్జికాయలు అయితే వేశారు. ఆ నెక్స్ట్ డే అయితే గువ్వల ఏమైతే వేసామన్నమాట. ఇక్కడ ఆల్రెడీ అమ్మమ్మ అయితే వేసింది, నేను కొంచెం వేస్తానంటే అమ్మమ్మ ఇచ్చిందనమాట వేయమని. అదే కొంచెం వేస్తున్నాను, అది చాలా టైట్గా ఉంటుంది, వేసేటప్పుడు చేతులు నొప్పి వస్తాయి, అందుకే కొంచెం మాత్రమే వేసాను. ఆ రోజు లంచ్ వచ్చేసి పులావ్ అండ్ మటన్ కర్రీ అయితే వేసుకున్నాం. మార్నింగ్ గార్లు అండ్ చికెన్. ఇక్కడైతే అమ్మమ్మ కజ్జికాయల కోసం ప్రిపరేషన్ చేస్తుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అంటే మీ దాకా అన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.